కొత్త సచివాలయ భవన నిర్మాణాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణం పూర్తి పర్యావరణ హితంగా నిర్మించాలని సూచించారు కేసీఆర్. సెక్రటరీయేట్ నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం కేసీఆర్. దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ లైలో అందిస్తారు. నేతాజీ, నూతన సచివాలయ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దాదాపు అరగంట నుంచి కూడా అక్కడ प्रती प्लेस की वेल्ली इकड़ एम निर्मी गत निर्णय अधिकारलकु आयन दिशा निर्देश मोत्तम आरु अंतस्तुल्लो कोत्त सचिवालयान्नि निर्मिंचबोतुन्नारु. अंदुलो मंत्रुलु अलाने मुख्यमंत्री उन्नताधिकारुलकु संबंधी ద్వారాన్ని అంటే వాళ్ళు వచ్చే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రీని ఉత్తర దిశగా అలానే సందర్శకుల కోసం దక్షిణ దిశగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తూర్పు దిశలో ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. అలానే మొత్తం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంటే పాత సచివాలయాన్ని కూలగొట్టేశారు. కూలగొట్టేసిన తర్వాత మొత్తం 5 ఎకరాల విస్తీర్ణం వచ్చింది. అందులో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన సచివాలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ పనులను కూడా వచ్చే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పూర్తి చేయాలన్న ఆదేశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎండ్బి అధికారులు ఎప్పటికప్పుడు పనులను చూస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా పరిశీలిస్తున్నారు. ఆర్ఎండ్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది చూస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకే ఈ పనులన్నవి జరుగుతున్నాయి. ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎక్కడైతే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారో ఆ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇది పర్యావరణ హితంగా ఈ బిల్డింగ్స్ ఉండబోతున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్కి అనుగుణంగానే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ సమావేశ మందిరాలు రావాలి, అక్కడ ఎలాంటి కెపాసిటీ ఉండాలి, మొత్తం విభాగాలన్నీ కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉంటాయి. అంటే ఆర్ఎండ్బికి సంబంధించి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలానే ఆయన కింద ఉండే సెక్షన్ ఆఫీసర్స్ కావచ్చు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించి ఆర్ఎండ్బి ఉంటుంది. పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీరాజ్కి ఎక్కడికి అక్కడ ఆ బిల్డింగ్స్లో ఉండనున్నాయి దానికి సంబంధించిన కార్యాలయాలు. ఆ రకంగా ఈ కొత్త సచివాలయాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడే ఉన్నారు, పనులను పరిశీలిస్తున్నారు, అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.